హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శశి వంటశాల ఈరోజు వీడియోలో పల్లీ పట్టీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి దీన్ని పల్లీ చిక్కీ అని కూడా అంటారు ఇది ఎవరైనా సరే సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు వీడియోలు చూపిస్తానండి మరి చూసేయండి ముందుగా స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని అందులో రెండు కప్పుల పల్లీలని వేసుకోవాలి మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఈ పల్లీలని బాగా ఫ్రై చేసుకోవాలండి కొంచెం టైం పడుతుంది కానీ పల్లీలని ఎప్పుడైనా లో ఫ్లేమ్లోనే పెట్టి ఫ్రై చేసుకుంటే ఇవి బాగా ఫ్రై అవుతాయండి ఇలా పల్లీలను బాగా ఫ్రై చేసుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి చేసుకొని వీటిని పూర్తిగా చల్లార పెట్టుకోవాలి ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఇలా పొట్టు తీసి పక్కన రెడీగా పెట్టుకోవాలండి నెక్స్ట్ మనము ఇదే ప్యాన్లో సన్నగా తురుముకున్న బెల్లాన్ని రెండు కప్పుల వరకు వేసుకోవాలి మనము పల్లీలు ఎంతైతే తీసుకున్నామో బెల్లం కూడా సేమ్ అంతే క్వాంటిటీలో తీసుకోవాలండి ఇలా రెండు కప్పుల బెల్లాన్ని వేసుకున్న తర్వాత ఇందులో అరకప్పు వాటర్ని యాడ్ చేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత మంటని లోటు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ ఈ బెల్లం అంతా పూర్తిగా కరిగే వరకు కరిగించుకోవాలి ఇలా బెల్లాన్ని కంటిన్యూగా కలుపుతూనే ఉండాలండి ఇలా పూర్తిగా బెల్లం అంతా కరిగిన తర్వాత ఇలా కలుపుకుంటూ బెల్లం పాకం అనేది ఇలా దగ్గర పడుతుందండి చూడండి ఇక్కడ ఇలా కన్సిస్టెన్సీ అనేది చిక్కపడుతుందండి ఈ చిక్కబడిన తర్వాత మనం ఇప్పుడు పాకం వచ్చిందో లేదో ఒకసారి చెక్ చేసుకోవాలి ఒక చిన్న ప్లేట్లో కొద్దిగా వాటర్ని తీసుకొని అందులో కొద్దిగా బెల్లాన్ని వేసుకోవాలండి వేసుకున్న తర్వాత మనకి పాకం వచ్చిందో లేదో ఇలా చెక్ చేసుకోవాలి ఇలా పాకాన్ని తీసుకున్న తర్వాత చేతిలోకి మనం గిన్నెలో కొడితే ఇలా సౌండ్ రావాలండి ఇలా సౌండ్ వస్తే మనకి పాకం అనేది కరెక్ట్గా వచ్చినట్లు ఈ విధంగా పాకం పట్టుకున్న తర్వాత ఇప్పుడు ఈ బెల్లం పాకాన్ని ఒకసారి అంతా బాగా కలిసే వరకు మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పల్లీలని కొద్ది కొద్దిగా యాడ్ చేసుకుంటూ ఈ పాకంలో బాగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా పల్లీలన్నీ పూర్తిగా వేసుకున్న తర్వాత మంటని ఇప్పుడు లో ఫ్లేమ్లోకి మార్చుకొని పల్లీలన్నీ పూర్తిగా కలిసే విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకొని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ఒక ప్లేట్లో కొంచెం ఆయిల్ వేసుకొని ఆయిల్ అంతా బాగా గ్రీజ్ చేసుకోవాలండి ఇలా అంతా ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీ చిక్కీని ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ప్లేట్లోకి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలండి ఇలా పల్లీ చిక్కీ అంతా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత కొంచెం వేడిగా ఉన్నప్పుడే మనము దీన్ని కట్ చేసుకోవాలండి మరి పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పల్లీ పట్టి అనేది గట్టిగా అయిపోతుంది అందువలన కొంచెం వేడిగా ఉన్నప్పుడు ఇలా మనకు నచ్చిన సైజులో చాక్తోని ఇలా కట్ చేసుకోవాలండి ఇలా పల్లీ పట్టి అంతా పూర్తిగా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని మనము పూర్తిగా చల్లారే వరకు చల్లార పెట్టుకోవాలి ఇక్కడ నేను పల్లీ చిక్కీ అనేది పూర్తిగా చల్లారిన తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా చల్లారిన తర్వాత ఒక చాపింగ్ బోర్డు మీద ఈ పల్లీ చిక్కీ ప్లేట్ని రివర్స్లో తిప్పి ఒకటి రెండుసార్లు ట్యాప్ చేసామంటే మనకి చాలా సింపుల్ గా ఊడుతుందండి చూడండి ఇక్కడ మనకి ఎంత పర్ఫెక్ట్ గా వచ్చిందో పల్లి చిక్కీ అనేది ఇలా తీసిన తర్వాత ఇప్పుడు మనము ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కాబట్టి ఈజీగా మనకి పీసెస్ లాగా వచ్చేస్తుందండి ఈ పల్లి చిక్కీని ఇప్పుడు అన్ని పీసెస్ లాగా కట్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా సింపుల్ గా ఈ పల్లీ చిక్కీని రెడీ చేసుకోవచ్చు అండి ఈ పల్లి పట్టిని అన్ని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని ఒక బాక్స్ లో స్టోర్ చేసుకున్నారంటే ఎన్ని రోజులైనా నిల్వ ఉంటుందండి ఇప్పుడు మనం ఇలా తయారు చేసుకుని పెట్టుకున్నామంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు ఈ పల్లీ పట్టీని తినొచ్చండి మరి ఈ టేస్టీ సింపుల్ పల్లీ పట్టి రెసిపీ మీకు నచ్చితే వీడియోను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్